ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొలి టికెట్లు ఇచ్చినటువంటి వాళ్ళకు ఎమ్మెల్యేగా ఎంపీగా టికెట్లు ఇచ్చారు కానీ వాళ్ళలో దాదాపుగా ఉన్నత చదువులు చదివినటువంటి వ్యక్తులు వాళ్ళు పెద్ద ధనికులు కాదన్న పెద్ద వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కూడా కాదు మెజార్టీ భాగం వాళ్ళు పేదలు ఉన్నత చదువుకు చదువుకున్న వాళ్ళు నేటి పార్టీలు నేడు చెప్పుకున్నటువంటి పార్టీలు అది ఏదైనా అవ్వచ్చు కాంగ్రెస్ అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు అదే టీడీపీ అవ్వచ్చు వైసీసీపీ పార్టీ అవ్వచ్చు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అవ్వచ్చు ఒక ఎక్స్ వైజెడ్ ఏ పార్టీ అయినా అటువంటి చర్యకు ఎందుకు పూనుకోవట్లేదు నాడు రామారావు గారు వాళ్ళ ముఖమే ఆ నియోజకవర్గ ప్రజలకు సరిగా తేలినటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి ఇతరును ఒక విన్నత విద్యావంతుడు నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఈ వ్యక్తిని మీరు ఎన్నుకోరి మీ జీవితాలు మెరుగుపడతాయి అని చెప్పేసి వాళ్ళని గెలిచారు కూడా వాళ్ళు గెలిచారు నేడు పార్టీలు ఆ ప్రయత్నం చేయకపోవడానికి గల కారణం అన్న వాళ్ళు చేయరండి ఎందుకు చేస్తారు వాళ్లకు అనుకూలంగా ఉండే వాళ్ళని ఎంపిక చేసుకోవాలని అనుకుంటారు వాళ్ళు చెప్పిన మాట వినాల వాళ్ళని చెప్పిన వాళ్ళ మాట వాళ్ళకే బీఫామ్ ఇవ్వాలని వాళ్ళు కోరుకుంటారు వాళ్ళకు వాళ్ళ 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 ధనిక ప్రయోజనాలు ఉంటాయి కదా వాళ్ళ ప్రయోజనాలకు అనుకూలంగానే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు అప్పుడప్పుడు మనలాంటి పేదవాళ్ళు అరిసినప్పుడల్లా కొన్ని ఏదో పద రాజకీయ పథకాలు తీసుకొస్తూ ఉంటారు ఏదో ఎంగిలి మెతుకుల్లాగా కొన్ని విసురుతూ ఉంటారు అంతేగాని ఈ ధనక వర్గ పార్టీలు మొత్తం కూడా మనకేదో చేస్తాయని అనుకోవటం మంచిది కాదు ఒక కవిగా అన్న మీరు ఇందాక పేదలకు ఏదో కాస్తని మెతుకులు వేస్తా ఉంటారు కుక్క గద బిస్కెట్లు వేసినట్టు అని చెప్పేసి వివిధ ప పథకాల రూపేణ వేచి అన్నారు ఏ ఏ పార్టీ ఏ ప్రభుత్వాలైనా కూడా శాశ్వత పరిష్కారమైనటువంటి మనుషులకు అందించాల్సిన విద్యా వైద్యం అయితే నీరు సదుపాయం అయితే రవాణా సదుపాయం ముఖ్యంగా విద్యా వైద్యం కూడా స్వతంత్రం సిద్ధించిన తర్వాత సంవత్సర కాలంలోనే నెలల వ్యవధిలోనే కొన్ని సంవత్సరాల వ్యవధిలోనే పూర్తి వంద శాతం విద్యను సాధించినటువంటి దేశాలు మన ప్రపంచంలో ఎన్నో డెబ్బై సంవత్సరాలు పైచీలకైనా డెబ్బై మూడు సంవత్సరాలు స్వాతంత్రం సిద్ధించి నేటికైనప్పటికీ పూర్తి స్థాయి విద్య లేదు మన తెలంగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో పాతాళంలో ఉంది అంటే దీనికి నేను చెప్తున్నాను కదా క్యూబా ఉంది క్యూబాలో ప్రకృతి వ్యవసాయం చేస్తారు అక్కడ రసాయనిక ఎరువులు వాడరు కాబట్టి ఆ పంట తిన్న ప్రజలందరూ కూడా చాలా శక్తివంతంగా ఉంటారు క్యూబాలో విద్య వైద్యం ఇట్లాంటివన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వరు అంతా గవర్నమెంటే చేస్తుంది అక్కడ యోగా ఇట్లాంటి మెడిటేషన్ ఇట్లాంటివన్నీ కూడా అక్కడ ప్రభుత్వమే చూస్తుంది కాబట్టి క్యూబా ప్రజలందరూ కూడా అందరూ ఎత్తు తగ్గులు లేకుండా సమానంగా బతుకుతారు ఆరోగ్యంగా బతుకుతారు ఆనందంగా బతుకుతారు కల్తీ లేని ఆహారం తింటారు తద్వారా ఒక కమ్యూనిస్టు దేశం ఒక అమెరికా లాంటి దేశాన్ని గడగడలాడించింది కాబట్టి ఈ దేశంలో కూడా ఒక విప్లవాన్ని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇలాంటి వాళ్ళు ఒక లాగా ఒక చెగువేరా లాగా ఫెడరల్ కాస్ట్రోలాగా లేకుంటే ఇంత గొప్పగా మనం అందరం కనుక పనిచేసినట్టయితే ఒక మంచి ప్రభుత్వాలు ప్రజల పక్షాన వచ్చే వస్తాయి అప్పుడు విద్య వైద్యం వ్యవసాయం ప్రకృతి వనరులు మొత్తం కూడా అవి అందరి ఆస్తిగా ఉంటాయి యాక్చువల్గా బాబాసాహెబ్ అంబేద్కర్ భూములను జాతీయం చేయాలని చెప్పాడు పరిశ్రమల్లో కార్మికుడికి వాటా కావాలని చెప్పాడు ఎనిమిది గంటల పని విధానం తీసుకొచ్చాడు ప్రతు ఆడవాళ్లకు ప్రసూతి సెలవులు తీసుకొచ్చాడు స్త్రీ పురుషులు ఇద్దరు పుడితే ఇద్దరికి సమ తండ్రి ఆస్తిలో ఈక్వల్గా రావాలని చెప్పాడు ఈ దేశం ఒక అద్భుతమైన సౌందర్యవంతమైన దేశంగా దేశాన్ని తీర్చిదిద్దటానికి రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మనకి ఇచ్చాడు ఆ రాజ్యాంగం ధనవంతుకుల అనుకూలంగా ఉండటానికి కోసం అనేక సవరణలను చేస్తూ 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 దాన్ని ఒక చిత్తుకాయితంలాగా తయారు చేస్తున్నారు కాబట్టి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగన్న ఆ ఒక డెమోక్రటిక్ వ్యవస్థ ఏదైతుందో ప్రజల వ్యవస్థ ఏదైతుందో అది దానికోసం మనం పనిచేయాలి ఒక మార్క్స్ కలలు కన్నా ఒక మనిషిని ఇంకో మనిషి మనిషి చేయని ఒక